నలభై ఏళ్ల రాజకీయ భవితవ్యం ఇప్పుడు ఆందోళనలో పడిందా నలభై ఏళ్ల ఎక్స్పీరియన్సు పార్టీ భవిష్యత్ ఏంటి అనే బెంగ పెట్టుకుందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆలోచనలేంటి తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి పట్టు నిలుపుకోలేక జగన్ను ఎదురీ పోరాడలేక తట్టుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతుందా అంటే అవుననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి చాలామంది రాజకీయ విశ్లేషకుల నుంచి దానికి కారణాలు లేకపోలేదు ఏంటి అంటే ప్రతి విషయంలో ఏదో ఒక అడ్డంకి ఏర్పడడం ప్రజా సంక్షేమ పథకాల విషయాల్లో అడ్డుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనే అనే ఆలోచనతో కొత్త కొత్త విషయాలను ఎంచుకోవడం ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాల్లో అడ్డు తగలడం దాన్ని బూచిగా చూపించి ప్రజల ముందు దోషిని చేసే ప్రయత్నం చేయడం ఇది తెలుగుదేశం పార్టీ చేస్తోంది ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వాళ్ళకు కూడా తెలియదు కాకపోతే ఒక రాయి వేసేద్దాం ఒక బురద చల్లేద్దాం బురద చల్లేసిన తర్వాత తుడుచుకుంటే తుడుచుకుంటారు లేదంటే ఆ బురద అలాగే ఉండిపోద్ది ఆ బురదను చూసి రేపొద్దున్న జనం వెనక్కి తగ్గుతారు అదే వ్యతిరేకత రూపంలో వచ్చి తమకి సానుకూలమైన ఫలితాలు వస్తాయేమో అనేది ఒక రాజకీయ కోణంలో వేస్తున్న ఆలోచన తెలుగుదేశం పార్టీ కానీ అది వర్కౌట్ అవుతుందా అంటే అవుతుందా లేదో కూడా చెప్పలేం ప్రజలు వేసే ఓట్లను బట్టి ఉంటుంది వైసీపీ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వని చెప్తారు తమకి సానుకూలంగా ప్రజలు ఉన్నారు వ్యతిరేకత అయితే లేదు ప్రజల్లో అందుకు నిదర్శనం మేము అందిస్తున్న పథకాలే అనేది సంక్షేమానికి వేసిన పెద్దపేట అనేది వైసీపీ నేతలు చెబుతున్న మాట ఓకే వాళ్ళదేమా వాళ్ళది అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీదేమో తెలుగుదేశం పార్టీది ఏంటి అంటే ఇప్పటికే దాదాపు అరవై ఐదు నిర్ణయాలని హైకోర్టు తప్పుపట్టింది రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే విషయంలో మాత్రం ప్రజలు లోకి తీసుకెళ్ ఆ విషయాలను ముందుకు తీసుకెళ్తున్నారే తప్ప అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థ పెట్టారు ప్రజలందరూ హ్యాపీగా ఇంట్లో కూర్చునే పింఛన్లు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి రేషన్ అందుతుంది ప్రతి ఒక్కళ్ళు పింఛన్ తీసుకుంటున్నారు ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు అమ్మఒడి పేరుతో విద్యార్థులందరూ హ్యాపీగా పిల్లలందరూ కూడా విద్యత విద్యను అభ్యసిస్తున్నారు గతంతో పోలిస్తే అక్షరాస్యత శాతం పెరుగుతుంది నిరక్షరాస్యత శాతం తగ్గుతుంది ఇటువంటి ప్రతిపక్షాలు ఖచ్చితంగా ప్రస్తావించవు ఎందుకంటే ప్రతిపక్షాల ప్రస్తావిస్తే అధికార పక్షాన్ని సమర్థించినట్టు అవుతుంది కాబట్టి ఆ విషయాలను పక్కన పెట్టేస్తారు కేవలం మూడు రాజధానులు విభజన ఎందుకు అది ఇక్కడే ఉంచేస్తే బెటరు అసలు మూడు రాజధానులు విభజన చేయడం రాజ్యాంగబద్ధంగా అది విరుద్ధం అది చట్టపరంగా వ్యతిరేకం ఇటువంటి అంశాలను తెర మీద తీసుకురావడం అనవసరంగా మా పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు లేనిపోని అభాండాలు వేస్తున్నారు అని అంటే ఈ అంశాలు తప్ప ఇంకా వేరే విషయాలను ప్రస్తావించే ఛాన్స్ లేదు కాబట్టి ప్రభుత్వం తీసుకునే ఏవైతే కొత్త పథకాలు అమలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటాయో ఆ నిర్ణయాల్లో లోపాలు వెతకడం ఆ నిర్ణయాల్లో అవినీతి జరగడం రెండు వందల చిల్లర రెండు వందల కోట్ల రూపాయలు విలువ చేసిన అంబులెన్స్కి సంబంధించి బడ్జెట్ కేటాయిస్తే దాంట్లో మూడు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని చెప్పడం అంటే ఒక్కొక్కసారి ఆవేశంలో ఇలాంటివి కూడా బయటపడుతుంటాయి అంటే ఏదో ఒకటి ఆ నిర్మాణాత్మక పాత్ర అంటే అధికార పక్షం చేసే ప్రతి పనిని వ్యతిరేకించడమే నిర్మాణాత్మకం అని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకుంటుందో లేదో తెలియదు కానీ ఆ తరహా వ్యాఖ్యలు తరహా విమర్శలు అయితే ఇప్పుడు ఫైనల్గా ఏంటి అంటే ఇవన్నీ చేసుకుంటూ వెళుతుంది అంటే దాని వెనక కారణం ఏంటి అనేది రాజకీయ విశ్లేషణలు విశ్లేషించినప్పుడు భవిష్యత్తు మీద బెంగ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ఒక ఆలోచన చేస్తూ ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ అధికార పార్టీని తప్పుదోవ పట్టించేలాగా ప్రజల్ని తప్పుదోవ పట్టించి అధికార పార్టీ మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అంటే అది కేవలం పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ఒక బెంగైతే ఇంకా తెలుగు తమ్ముళ్ళలోనూ పార్టీ సీనియర్ నేతల్లోనూ కనిపిస్తుంది పార్టీ అధినేతలో కూడా కనిపిస్తుంది అందుకే ఈ రకమైన ఆలోచనలు చేస్తూ ఈ ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది దానికి కారణం పోనే నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ప్రజలకు ఏ రకమైన లబ్ధి చేకూరుతుంది ఈ పార్టీ హయాంలో ప్రజలకు పోనీ ఏ రకమైన లబ్ధి చేకూరట్లేదు అనేది తెర మీదకు తీసుకొస్తే ఓకే దాని ప్రజలు కూడా స్వాగతిస్తారు తప్పేం లేదు కానీ అవేం కాకుండా మీరు ఆ గోడకి ఈ రంగు ఎందుకు వేశారు ఈ గోడకు ఆ రంగు ఎందుకు వేశారు ఈ రంగు వేసి ఎన్ని కోట్లు తినేశారు ఇవన్నీ ఇవన్నీ తెర మీదకు తీసుకురాడు ఒక రకంగా ప్రజలు ఇది అనవసరమైన సబ్జెక్టు ప్రజలు ఏంటంటే వాళ్ళ కడుపు నిండా అన్నం తింటున్నారా లేదా ప్రభుత్వం ఇస్తానన్న పథకాలన్నీ ఇచ్చిందా లేదా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అర్హులైన వాళ్ళందరికీ అందుతున్నాయా లేదా ఒకవేళ అనర్హులైన గుర్తిస్తే వాళ్ళ అనర్హులు అయితే గనక వా వాళ్ళు చేసే వ్యతిరేకత అది వేరే విషయం కానీ అర్హులు కనుక అనర్హులుగా ఉంటే ఇమీడియట్గా గ్రామ వాలంటీరు గ్రామ సెక్రటరీలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ అర్హతను గుర్తించి ఇమీడియట్గా వాళ్ళకి అందాల్సిన పింఛన్లు అందాల్సిన రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తారు ఇవి చూస్తున్నారు తప్ప ప్రజలు ఇంకా మిగిలిన విషయాలు ప్రతిపక్షం లేవనెత్తే అవినీతి ఆరోపణలు లేదంటే అక్కడ ఏదో అవినీతి జరిగింది కుట్ర జరిగింది అనే ఆరోపణలు అయితే ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు కాబట్టి ఇప్పుడు టీడీపీ ఒక భవిష్యత్తు మీద బెంగ పెట్టుకుంది అందుకే పట్టు సాధించలేకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఎదురొడ్డి నిలబడలేకపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక నిలబడలేకే ఈ తరహా ఆరోపణలు చేస్తుంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి